ఇప్పుడు మనం చెన్నై రైల్వే స్టేషన్లో ఉన్నాం. చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ అనమాట, ఎంజీఆర్ సెంట్రల్ రైల్వే స్టేషన్. ఇప్పుడు మీరు చూస్తున్న ట్రైన్ డబుల్ డెక్కర్ ట్రైన్. ఇది చెన్నై నుంచి బెంగళూరుకి ప్రతిరోజు మార్నింగ్ బయలుదేరుతుంది అనమాట. ప్రతిరోజు చెన్నై నుంచి మార్నింగ్ 7:25 చెన్నైలో బయలుదేరి మధ్యాహ్నం 1:15 బెంగళూరులో చేరుతుంది అనమాట. అంటే దాదాపు ట్రైన్ ట్రావెల్ టైం వచ్చి 5:50. ఇది చెన్నై నుంచి బెంగళూరు వెళ్ళాలనుకున్న బెస్ట్ ఆప్షన్ అనమాట. టికెట్లు కూడా ఇందులో ముందుగా మనం ప్రీ ప్లాన్గా బుక్ చేసుకోకర్లేదు. ఒక 2-3 రోజులు ముందుగా కూడా మనకి జనరల్లో మోస్ట్లీ 99% అయితే అవైలబిలిటీ దొరికిపోతుంది అనమాట. ఎందుకంటే ఇది వచ్చేసి మార్నింగ్ ట్రైన్ అనమాట. ఎక్కువగా చెన్నై నుంచి బెంగళూరు వెళ్ళే సాఫ్ట్వేర్ ఇంజనీర్ వాళ్ళకి వీక్ ఆఫ్లో సాటర్డే సండే ఉంటుంది కాబట్టి వాళ్ళకి చాలా బాగా యూస్ అవుతుంది. వాళ్ళకే కాదు కామన్ పీపుల్కి కూడా యూజ్ అవుతుంది డైలీ ట్రావెల్ చేసేదానికి అనమాట. ఇందులో ఓన్లీ సీసీ క్లాస్ ఉంటుంది. సీసీ క్లాస్ అంటే చైర్ కార్ క్లాస్ అనమాట, ఫుల్ ఏసీ అనమాట. ఇందులో మనము ట్రావెల్ చేయాలంటే టికెట్ బుక్ చేసుకోవాలంటే చెన్నై నుంచి బెంగళూరుకి 560 రూపాయలు జనరల్లో, అదే తత్కాల్ అయితే 700 రూపాయలు పడుతుంది. సర్వీస్ ఛార్జీ ఎక్స్ట్రా అనమాట. ఇది రఫ్గా చెన్నై నుంచి బెంగళూరుకి 6 గంటల జర్నీ అయ్యే కాబట్టి ప్యాంట్రీ అయితే ఉంటుంది, ఏమైనా ఫుడ్ అయితే మనం కొనుక్కోవచ్చు. బయట ఫుడ్ కూడా మనకు వస్తూ ఉంటుంది అనమాట ఐఆర్టీసీ వాళ్ళది. ఫుడ్ అయితే యావరేజ్గానే ఉంటుంది, పెద్ద అయితే టేస్ట్ ఉంటుంది. రైల్లో గురించి మీకు తెలిసిందే కాబట్టి ప్యాంట్రీ లేదు కాబట్టి బయట ఫుడ్డే వస్తూ ఉంటుంది. లోకల్ రైల్వే స్టేషన్లో అమ్మే వాళ్ళే ఎక్కుతూ ఉంటారు. ఇది డైలీ ట్రైన్ అన్నాను కదా, ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 22625 చెన్నై నుంచి బెంగళూరు వెళ్ళేటప్పుడు అనమాట. ఈ ట్రైన్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్కి మొత్తం 11 స్టేషన్లు అయితే కవర్ చేస్తుంది. స్టార్టింగ్ స్టేషన్ చెన్నై, ఎండింగ్ స్టేషన్ బెంగళూరు తీసేస్తే మధ్యలో 9 స్టేషన్లు అయితే ఉంటాయన్నమాట. ఇది వచ్చేసి మనకి చెన్నై నుంచి, చెన్నై దాటిన తర్వాత అరకోణము, కాట్పాడి, జోలార్పేట, కుప్పము, బంగారుపేట, కృష్ణరాజపురం, బెంగళూరు కంటోన్మెంట్, బెంగళూరు. మధ్యలో కొన్ని చిన్న చిన్న స్టేషన్లు అయితే ఉన్నాయి, అవి అయితే నేను వదిలేసిన. మెయిన్ పెద్ద స్టేషన్లు, ముఖ్యమైన స్టేషన్ పేర్లు మాత్రమే మీకు చెప్పానన్నమాట. ఇది 3 రాష్ట్రాలు గుండా ప్రయాణిస్తుంది. సీట్ మరీ భారీగా లావు పర్సన్స్ వచ్చి కూర్చుంటే మాత్రం కొద్దిగా కంజెస్టింగ్గా ఉంటుంది. పుష్ బ్యాక్, ఇది స్ట్రైట్గా ఉండేది, పుష్ బ్యాక్ వచ్చి ఇంత, మరీ ఎక్కువైతే లేదు. గ్లాస్ అయితే అది మనకి బ్రాడ్గా ఇచ్చినాయి, వ్యూ అయితే బాగానే ఉంటుంది. ఒకసారి బయట వెళ్ళేసి మళ్ళీ చూద్దాము. స్పేస్ బాగానే ఉంది, లెగ్ స్పేస్ అయితే కొద్దిగా ఓకే. ఇక్కడైతే మనం ఓపెన్ చేసుకునేదానికి అయితే ఉండాలి ట్రే టేబుల్. ఇక్కడ మనం ఏమైనా తినేదానికి దానికి ఫుడ్ కదా. ఇది వాటర్ బాటిల్ పెట్టుకునేదానికి అయితే ఉండాలి. ఓకే సీట్ అయితే ఓకే, సీట్ వ్యూ ఇది అనమాట. లోపల లైటింగ్, మన పైన అయితే లగేజ్ పెట్టుకోవచ్చు. ఇక్కడ కూడా మనకి కనిపిస్తుంది, గ్లాస్ అయితే ఉండాలి మనకి. మొత్తం ట్రైన్ మొత్తం ఏసీ అయింది, దానివల్ల బాగా చల్లగా ఉంది. జర్నీ కూడా బాగా ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు. కాకపోతే కూర్చొని పోవాలి, కొద్దిగా అదొకటి ఇబ్బంది అనమాట. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ పాయింట్కి జర్నీ చేసే వాళ్ళకి చెన్నై టు బెంగళూరుకి కొద్దిగా నడుగు నొప్పి అయితే ఫీల్ అవుతుంది, ఫీలింగ్ అయితే వస్తుంది. మధ్య మధ్యలో లేస్తూ ఉంటే మనకు పెద్దగా అయితే అనిపిస్తుంది. ఓవరాల్ జర్నీ అయితే బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇది కుప్పం దాటినాక వస్తుంది, మొత్తం ఫారెస్ట్ ఏరియా. దాదాపు ఒక 1/2 అవర్ ఇదే ఈ మాదిరిగా మనకి చెట్లే వస్తుంది అనమాట. చాలా వ్యూస్ కూడా బాగుంటుంది మనకి. నాకైతే లోయర్ డెక్కర్ వచ్చింది. లోయర్ డెక్ వస్తే పెద్దగా ఎంజాయ్ చేయలేకపోయినా అప్పర్ డెక్ మిడిల్ డెక్ వస్తే బాగుంటుంది. మిడిల్ డెక్ కానీ అప్పర్ డెక్ వస్తే ఇంకా చాలా బాగుంటుంది. మీరు ఎవరైనా డబుల్ డెక్కర్ ట్రైన్ అయితే ట్రావెల్ చేసారా, ట్రావెల్ చేస్తుంటే ఏ ఊరు నుంచి ఏ ఊరికి ట్రావెల్ చేసినారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో ట్రైన్ వీడియోస్ అయితే మీకు అందించడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాను. బ్యూటిఫుల్ సీనిక్ వ్యూస్ అయితే వస్తూ ఉంటుంది అనమాట. సో అందువల్ల తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన ఛానల్లో ఈ ట్రైన్ వ్లాగ్సే కాకుండా బస్ వ్లాగ్స్ వస్తుంది, ఫ్లైట్ వ్లాగ్స్ వస్తుంది, అంతేకాకుండా థియేటర్ వీడియోస్ అయితే ఎక్స్క్లూజివ్గా థియేటర్ వీడియోస్ కూడా వస్తాయి అనమాట. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తే ఇంతటితో నేను చేస్తాను. త్వరలో మరొక మంచి వీడియోతో కలుస్తాను. అంతవరకు ఉంటాను, బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే. ఆగండి ఆగండి, నేను చెప్పడం ఇంకొక మాట మర్చిపోయినాను. ఈ ట్రైన్కి వచ్చేసి నాకైతే చాలా బాగా జర్నీ చేసిన, కాకపోతే మధ్య మధ్యలో నడుము నొప్పి అనిపించింది కూర్చోనే కాబట్టి. కొద్దిగా స్టేషన్స్ వచ్చినప్పుడు అట లేసి రిలాక్స్ అవుతున్నాను. మెయిన్ నేను వీడియో తీస్తున్నాను కాబట్టి ఎక్కువ ప్రతి స్టేషన్కి అయితే లేస్ వీడియో వ్లాగ్ చేస్తానన్నాను. అందువల్ల రెగ్యులర్గా ఇక్కడ నుంచి చెన్నై నుంచి బెంగళూరుకి ట్రావెల్ చేసే వాళ్ళు అయితే దీన్ని అయితే చూస్ చేసుకోండి, బెస్ట్ ట్రైన్ అని చెప్తాను. అంతేకాకుండా చల్లగా ఉంటుంది, మాకు బస్సుకు కన్నా ఇదే మేలు, ఇంకా ఫ్లైట్ కన్నా కూడా ఇదే మేలు అనమాట తక్కువ. ఎందుకంటే ఫ్లైట్కి మనం 2 అవర్స్ ముందు ఉండాలి, ఫ్లైట్ 1 అవరు అక్కడ సిటీకి బయట ఉంటుంది, అక్కడ నుంచి రావాలన్నా కూడా 5-6 అవర్స్ అయిపోతుంది. దాని బదులు బెస్ట్ చాయిస్ వచ్చేసి ఈ ట్రైన్ అనమాట, డబుల్ డెక్కర్ ట్రైన్ చాలా బాగుంటుంది. ఎవరైనా ట్రావెల్ చేయాలనుకుంటే ట్రావెల్ అయితే చేయండి. ఈ ట్రైన్కి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి
5 కు చేసి 3.5 అవుట్ ఆఫ్ 5 అన్నమాట 3.5 అయితే రేటింగ్ అయితే ఇస్తున్నాను ఎందుకంటే ప్యాంట్రీ ఒకటి అయితే లేదు కొద్దిగా మనకి అంకంఫర్ట్గా అయితే ఉంటుంది అనమాట ఎందుకంటే కంటిన్యూగా కూర్చొని జర్నీ చేయాలన్నమాట యూత్గా యంగ్గా ఉండే వాళ్ళైతే లేసి అయితే కొద్దిగా దిగులో బ్రేక్ తీసుకుంటూ ఉంటారు కాకపోతే కొద్దిగా ఏజ్డ్ పర్సన్ మాటమాటికి లేరు కాబట్టి అలాంటి వాళ్ళు కొద్దిగా అన్కంఫర్టబుల్గా అయితే ఉంటుంది సో 3.5 ఓవరాల్గా రేటింగ్ అయితే ఇస్తున్నాను ఈ ట్రైన్కి స్పీడ్ అయితే ఏమాత్రం తగ్గనే లేదు అరిపిస్తుంది రచ్చరచ్చ చేస్తుంది క్లైమేట్ చూడండి చాలా బాగుండదు వ్యూ అయితే మొత్తం ఘాటే ఇది ఘాట్ సెక్షన్ మొత్తం దట్టమైన అడవి ఇంకా ఘాట్లో కూడా స్పీడ్ తగ్గలేదు చాలా స్పీడ్ పోతుంది చెన్నై నుంచి బెంగళూరుకి అయితే 365 కిలోమీటర్లు సక్సెస్ఫుల్గా జర్నీ కంప్లీట్ చేసుకునేసి దిగేసినాము 5 గంటల 50 నిమిషాలు కరెక్ట్ యాక్చువల్ జర్నీ కాకపోతే మనకి దాదాపు 6.5 గంట అయితే పట్టింది అనమాట క్రాంతి సంగోలి రాయణ బెంగళూరు స్టేషన్ ఇక్కడికైతే వచ్చేసినాం మొత్తం క్లౌడీగా ఉంది కొద్దిగా